రైట్ హిందూ జనాభా మరోసారి ఇదే అంశంపైన చర్చ జరుగుతోంది భారత్లో అత్యధిక శాతంగా ఉన్న హిందూ జనాభా భవిష్యత్తులో తగ్గిపోయే ప్రమాదం నిజంగానే ఉందా ఎందుకు వరుసపెట్టి సాధ్వి కాని వండి లేకపోతే దేవాలయ ప్రధాన అర్చకులు గాని హిందూ జనాభా తగ్గబోతోంది అంటూ ఎందుకు కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది హిందూ జనాభాపై మరోసారి చర్చ ఎందుకు మొదలవుతోంది నిజంగానే హిందూ జనాభా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోందా ఎందుకంటే ప్రభుత్వాలే నేరుగా తీసుకొచ్చిన సూత్రం ఉంది ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు అని ఇది ప్రభుత్వం చెప్పిన సూత్రం ఇది చాలా మంది భారతీయులు ఇప్పటికీ పాటిస్తున్నారు నేటి సమాజంలో చాలా మంది ఉరుకుల పరుగుల ఈ కాలంలో ఒకరికే పరిమితం అవుతున్న పరిస్థితి సో ఆ క్రమంలో హిందూ జనాభా తగ్గుతోందా అన్ని మతాలను కూడా తనలో తన ఒడిలో దాచిపెట్టుకున్న భరతమాత అన్ని మతాలను కూడా పెంచి పోషిస్తున్న పరిస్థితి భారత్లో ఉంది పర్టిక్యులర్గా ఏషియా పసిఫిక్ ప్రాంతంలోనే హిందువులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు పర్టిక్యులర్గా చూసుకుంటే ఇండోనేషియా కానివ్వండి ఇండియా కానివ్వండి పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లో హిందూ జనాభా అధికంగా ఉంటుంది ఇది గతమంతా వచ్చిన జనాభా లెక్కల ప్రకారం ఉన్న వివరాలు కానీ భవిష్యత్తులో అంటే 2050 నాటికి హిందూ జనాభా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది ఎందుకంటే హిందూ జనాభా నానాటికి కుటుంబాలు పరిమితం అయిపోతున్నాయి చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి హిందూ జనాభా తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతోంది ఇదే ఇప్పుడు అందరినీ కలవరపెరుస్తున్న అంశం సాధ్వి రతంబర ఈమె ఒక జాతీయవాద హిందుత్వవాది ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకు వస్తున్నాయి ఎందుకంటే భారత్లో హిందూ జనాభా తగ్గిపోతోంది జాగో హిందువు అంటూ పిలుపునిచ్చారు సాధ్వి రతంబర దేశవ్యాప్తంగా ఇప్పుడు రతంబర చేసిన కామెంట్స్తోనే కలకలం రేగుతోంది అందుకే హిందూ జనాభాపై మరోసారి చర్చ అయితే మొదలవుతోంది దుర్గావాహిని ట్రస్ట్ అధ్యక్షురాలుగా ఉన్న సాధ్వి రతంబర చేసిన కామెంట్స్ ఇప్పుడు అటు హిందువుల్లో కూడా ఆలోచనకు దారితీస్తున్నాయి ఇదే కాకుండా అమెరికాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ గతంలోనే అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫ్యూ అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యూ సెర్చ్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం జనాభా పెరగబోతోంది అంటూ కూడా ఒక రిపోర్ట్ని ఇచ్చింది అమెరికాలో అయితే అంతగా ముస్లిం జనాభా ప్రభావం ఉండదు కానీ వేరే దేశాల్లో ఇరాన్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్న ప్రాంతాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది ప్రపంచ జనాభా మొత్తంగా తీసుకున్నా కూడా ఆ పర్సంటేజ్లో చూసుకున్నా ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతుంది సో ముస్లిం జనాభా పెరిగితే కనుక హింస కూడా పెరుగుతుంది ఆ దిశగా కాస్త ఆలోచించాలంటూ సదరు ఫ్యూ సెర్చ్ అనే రిపోర్ట్ ఇచ్చిన అమెరికాకు చెందిన సంస్థ కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాన్పూర్ సభలో సాధ్వి రతంబర కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు హిందూ ముస్లిం జనాభా మధ్య అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఆమె చెప్పుకొచ్చారు జనాభా అసమతుల్యతపైన సాధ్వి ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో ఒక ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రావాలంటూ ఆమె డిమాండ్ చేశారు ఉమ్మడి పౌరస్మృతి అనేది వస్తే కనుక ఎలాంటి సమస్య ఉండదు అని సాధ్వి చెప్పుకొచ్చారు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ సిక్కిం నాగాలాండ్ కేరళ జమ్మూ కాశ్మీర్లో హిందువులే మైనార్టీలు గతంలో ఈమె సాధ్వి రతంబర రామమందిరం కోసం కూడా పోరాడారు ఆ సమయంలో రామరాజ్యం రాబోతోంది బాబర్తో పనేంటి అంటూ కూడా అప్పట్లో ఆవిడ తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ ధార్మిక సంఘాలు అన్నీ కూడా గతంలో యతి నరసింహ యాదవ్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు సాధ్వి రతంబర కానివ్వండి చాలామంది ఇలా హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తులు హిందూ జనాభా తగ్గిపోతోందంటూ హిందుత్వం మనుగడ ప్రశ్నార్థకం అవుతోందంటూ జనాభా అసమానతతో హిందువులకు గడ్డుకాలం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి వీరి ఆందోళనలో నిజమెంత మైనార్టీ జనాభా పెరుగుతూ ఉండటంతోనే వీరిలో ఇలాంటి ఆందోళన పెరుగుతోందా నిజంగానే భవిష్యత్తులో భారత్ ఒక ముస్లిం దేశంగా మారనుందా ఒకవేళ ముస్లిం దేశంగా మారబోతోంది అంటే గనుక 2050 నాటికి ముస్లింలు 34% వరకు కూడా భారత్లో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇందా చెప్పిన యతి నరసింహ గారు కూడా ఇదే మాట అన్నారు ఒక ప్రధాని ముస్లిం అయితే గనుక 40% మంది హిందువుల్ని చంపేస్తారు అంటూ ఆయన గతంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు అందుకే హిందూ జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది అంటూ ఆయన కూడా చెప్పుకొచ్చారు అసలు ఎందుకు ఇలా హిందూత్వ భావజాలం ఉన్న వ్యక్తుల్లో హిందూ జనాభా తగ్గిపోతోంది అనే ఆందోళన మొదలైంది నిజంగానే అటువంటి పరిస్థితులు ఉన్నాయా భవిష్యత్తుకు సంబంధించి ఎందుకంటే జనాభా లెక్కలు అనేవి మనం ఇప్పటికి ఫాలో అవుతుంది 2011 జనాభా లెక్కలు కాబట్టి ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ భారత్లో అత్యధికంగా ఉన్న జనాభా హిందువులే కానీ భవిష్యత్ అంచనాలు వీరేసిన అంచనాలు ఏంటి నిజంగానే ముస్లింలు
జనాభా పెరుగుతోందా, ఆ దిశగా ముస్లిం ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయా, లేకపోతే దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఇలాంటి అంశాలపైన మనం ఈరోజు చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు ఆకాశప్ కేశవరాజు గారు, విహెచ్పి జాతీయ నేత. నమస్తే కేశవరాజు గారు. నమస్తే. ఎస్ సార్. నరసింహారావు గారు ఉన్నారు, హిందుత్వవాది. నమస్తే నరసింహారావు గారు. నమస్కారం అండి. ఎస్. అలాగే మహేష్ గారు ఉన్నారు, ఏబీవీపీ జాతీయ కో కన్వీనర్. నమస్తే మహేష్ గారు. ఎస్. నరసింహారావు గారు, ముందు మీరు చెప్పండి, ఎందుకంటే హిందుత్వవాదులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి, నిజంగానే భారత్లో హిందూ జనాభా తగ్గిపోతుందా, 2050 నాటికి ముందున్న 13% కాకుండా 34% ముస్లిం జనాభా చేరుకుంటుందా, సమాజంలో అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎందుకు ఇలాంటి ఆందోళన వ్యక్తమవుతోంది? అవును మేడం, స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 2050 అనేది కాదు కానీ ఇంకా దానికంటే ముందే వచ్చే ప్రమాదం ఉందండి. సాధువులు పెద్దవాళ్ళు చెప్పారంటే చాలా పెద్ద ఆలోచన, దేశం అంతా ఉన్న సరళిని బట్టి వాళ్ళు ఒక అంచనా వేసి ఒక ఆవేదనతో చెప్పిన మాట అది. ఏది రెచ్చగొట్టడం కోసం కాదు, ఒక ఆవేదనతో, భవిష్యత్తులో హిందూ జాతి నశించే అవకాశం ఉందని ఒక పెద్ద ఒక బాధతోటి ఆవేదనతోటి అన్న మాట అది. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు అంటే దాని వెనుక ఒక చాలా విషయం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కాబట్టి సాధ్వీరి తంబుర గారు అన్న మాట అనేది మనం అందరం హిందువులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. హిందువులు అంటే పేరుకే హిందువులు కాబట్టి హిందుత్వం కూడా ఆలోచన, హిందూ జనాభా ఉన్నది కానీ మేము హిందువులు అనుకునే వాళ్ళు ఎంతమంది అనేది కూడా మన ముందున్న పెద్ద సవాల్ అది. కాబట్టి హిందువులు జనాభా పెరగాలి, పెరిగిన జనాభా మేము హిందువులం అనే ఫీలింగ్ కూడా రావాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం మేడం. దాంతో సాధ్వీరి తంబుర గారు అనేది 2050 అమెరికా లెక్కలు ఈ లెక్కలు కాకుండా దానికంటే ముందే హిందూ సమాజానికి పెద్ద ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. కేశవరాజు గారు మీరు చెప్పండి, మామూలుగా మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం, 25th అమెండ్మెంట్ ప్రకారం చూసుకుంటే కనుక అన్ని మతాలు కూడా వ్యక్తులు అనేవారు ఎవరి మతాన్ని వారు స్వీకరించవచ్చు, మత ప్రచారం చేసుకోవచ్చు, ఇంతవరకే హక్కు కల్పించారు. కానీ అన్యమత ప్రచారాలు చేయకూడదు, బలవంతపు మత మార్పిడకు పాల్పడకూడదు అన్నది మాత్రం రాజ్యాంగంలో కూడా పేర్కొననే అంశం. కానీ పర్టికులర్గా హిందువులు చూసుకుంటే అలాంటి ప్రయోగాలు ఎక్కడ చేసిన దాఖలా లేవు. హిందుత్వలోకి మారండి అని చెప్పి వేరే మతం వాళ్ళని ప్రోత్సహిస్తున్న సందర్భాలు గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉండబోవు. కానీ వేరే మతాల నుంచి అలాంటి ప్రోద్బలం అనేది ఉంటుంది అన్నది కూడా యతి నరసింహానంద్ గారు ఆందోళన వ్యక్తం చేసిన ఒక అంశమే కదా. నమస్తే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరియు తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ. దేశవ్యాప్తంగా ఒక చర్చ ప్రారంభమైంది, హిందువుల జనాభా తగ్గిపోతుంది అంటూ. ఇది నిజం. దేశంలో అంటే మన దేశం అంటే మనం అఖండ భారతాన్ని ప్రాతిపదిగా తీసుకోవాలి. స్వతంత్రానికి పూర్వం మనం భూభాగాలన్నింటినీ మనం అఖండ భారత్గానే మనం పరిగణించి స్వతంత్ర పోరాటం చేశారు మన పెద్దలు. ఆ సమయంలో ఉన్నటువంటి భూభాగాలు ఎందుకు మన నుంచి వేరైపోయాయి అనేటువంటి మౌలికమైనటువంటి ఒక ప్రశ్నను ఆధారం చేసుకుంటే అది మన యొక్క హిందువుల జనాభా తగ్గిన కారణంగా, మన దేశంలో హిందువుల జనాభా తగ్గిన కారణంగా ముస్లింల యొక్క జనాభా పెరిగిన కారణంగా వచ్చినటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో అది మాకు మతరాజ్యం వేరుగా కావాలి, మాకు ప్రత్యేకమైనటువంటి ఒక పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం మాకు కావాలి అనే డిమాండ్ ఎందుకు వచ్చిందో దాని యొక్క పూర్వపరాలు అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి ఒక ప్రజా. ఎందుకంటే ఒకసారి జరిగినటువంటి ఒక అవమానం, ఒకసారి జరిగినటువంటి ఒక పరాభవం, జాతికి జరిగినటువంటి ఒక పరాభవం సామాన్యమైన పరాభవం కాదు. లక్షల మంది హత్య గావించబడ్డారు, లక్షల మంది హిందువుల యొక్క రక్తంతో సింధు నది ప్రవహించింది. ఎక్కడైతే హిందువుల యొక్క జనాభా తగ్గిందో ఆ ప్రాంతం అంతా భారతదేశం నుంచి వేరైపోయి అక్కడ ఉన్నటువంటి కనీస మాత్రంగా ఉన్నటువంటి ఒక హిందువులందరినీ కూడా చంపడానికి దారితీసింది. ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు జనాభా తగ్గిన కాడ అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు, అక్కడ మిగిలినటువంటి ఒక హిందువుల్ని నామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హిందువులంటే
సర్వ మానవ జాతిని ప్రేమించేటువంటి వారు. క్రైస్తవుడు నేను క్రైస్తవునంటూ, ముస్లిము నేను ముస్లింనంటూ ప్రచారం చేసుకుంటూ హిందూ జనాభాను తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్న కారణంగానే నేను హిందూనని చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప నేను విశ్వమానవుణ్ణి అంటాడు వీర సావర్కర్. కనుక మన హిందూ సమాజం, మన యొక్క సమాజము ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో, మన సంఖ్య ఎక్కడైతే గట్టిగా ఉంటుందో అక్కడ మాత్రమే సుఖము, సంతోషము, ఆనందం వెల్లివిరుస్తుంది. ఇతర మతాలు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాయి. ఎక్కడైతే హిందువుల యొక్క జనాభా తగ్గిపోతుందో, అది కాశ్మీర్ కావచ్చు, ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి కారణంగా దేశంలో ఒక 500కు పైగా స్థలాల్లో ఇవాళ ముస్లిం ఆధిక్యత కలిగినటువంటి ఒక ప్రాంతాలుగా, క్రైస్తవ ఆధిక్యత కలిగినటువంటి ప్రాంతాలుగా రూపొందించబడ్డాయి. అక్కడ హిందువులకు రక్షణ లేదండి. అక్కడ సామాన్యమైనటువంటి ఒక వ్యక్తులకు కూడా ఈ సెక్యులరిజం అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అట్లాగే మాది ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకునేటువంటి ఒక పార్టీలు, కుల సంఘాలు ఇవన్నీ ఏమీ ఉండవు అక్కడ. అక్కడ కేవలం హిందుత్వము, హిందుత్వం పైన జరిగేటువంటి ఒక దాడులు, ఆ దాడులను కవర్ చేసుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రచార మీడియా ఇదంతా కూడా వాళ్ళని రక్షిస్తూ ఒక రకంగా మన యొక్క హిందూ సమాజాన్ని, మన భారతదేశానికి మూలభూతమైనటువంటి, మూల స్తంభమైనటువంటి హిందూ సమాజాన్ని నెమ్మది నెమ్మదిగా చెదలు పట్టినట్టుగా, ఒక కర్రకు చెదలు పట్టినట్టుగా మన దేశానికి నాలుగు వైపుల నుంచి కూడా ఈ రకంగా కొరుక్కొస్తున్నటువంటి ఒక స్థితి అర్థం చేసుకోవాలి. మొదట కారణం ఏమిటి? జహా హిందూ గటా హై వహా సమాజ్ మహా దేశ్ బటా. అంటే ఎక్కడ హిందువుల సంఖ్య తగ్గిపోయిందో అక్కడ భూభాగం దేశం నుంచి వేరైపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా అర్థం కాకపోతే మన సమాజాన్ని కాపాడడం కోసం మరెవ్వరు ఇక దిగరారు. మీరన్నట్టుగా పశ్చిమ వాయువ్య భారతం అంతా ఎలా కోల్పోయామన్నది ప్రతి ఒక్క యువత, ప్రస్తుత యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇవన్నీ మీరు అన్నట్టుగా అఖండ భారత్లో ఒకప్పుడు ఉన్నవే, ఇవన్నీ కూడా ఎందుకు విడిపోయే అన్న అంశాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటారా దేశ యువత? ఈ రకంగా భూభాగాలు విడిపోయాయి, మన జాతీయతను కోల్పోయాం ఆ ప్రాంతాల్లో. మన యొక్క ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో స్వతంత్ర భారతము, స్వతంత్ర భారతం అని, ఈ స్వతంత్ర భారతం అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఇవాళ కొన్ని ప్రాంతాల్లో. ఇవాళ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక కొన్ని భూభాగాల్లో, కేరళలో ఉన్నటువంటి ఒక కొన్ని జిల్లాల్లో, మలప్పురం లాంటి జిల్లాలో, భాగ్యనగరంలో భైంసా లాంటి గ్రామాల్లో ఇవాళ అక్కడ హిందువుల యొక్క ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి దాపురించింది. కారణం ఏంటి? అక్కడ హిందూ సమాజం యొక్క సంఖ్య తగ్గిపోవడం కారణం అంతే. కనుక ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇదివరకు ప్రచారం జరిగేది ముగ్గురు పిల్లలు చాలు అని, అరే ఆ ప్రచారం నెమ్మది నెమ్మది ఎక్కడైపోయి ఎక్కడి పోయింది? హమ్దో హమారదో అయిపోయింది. మేమిద్దరం మాకిద్దరు కొన్ని రోజుల తర్వాత హమ్దో హమారయ్యే ఇవాళ ప్రచారం జరుగుతున్నది. వన్ ఆర్ నన్, ఇవన్నీ కూడా అంతే సార్. ఇది జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చిన సూత్రాలు అయినప్పటికీ ముస్లింలు పాటిస్తున్న సందర్భం లేదు కదా. ఎన్నైనా వివాహాలు చేసుకునే హక్కు వారికి ఉంది కాబట్టి వివాహాలు చేసుకుంటున్నారు, సంతానం కూడా అలాగే వృద్ధి చెందుతోంది. బట్ హిందువులో లేకపోతే మిగతా వారికి వచ్చేసరికి అవకాశం లేదు కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటే సంఖ్య కారణంగా అలజడులు సృష్టించబడుతున్నాయి దేశంలో. ఇవాళ సంఖ్య ప్రాతిపదిక మీదనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామిక పునాదులన్నీ కూడా ఓటర్ల ఆధారంగానే, ఓటర్లు అంటే ప్రజలు, ప్రజల యొక్క సంఖ్య అంటే సంఖ్య, ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళే ఇవాళ రాజ్యాధికారంలోకి వస్తారు. కనుక సంఖ్యను పెంచుకుంటుంటాం పెంచుకుంటాం అని చెప్పేసి ఒక బహిరంగంగా ప్రకటిస్తూ ముందుకెళ్తున్నటువంటి వాళ్ళ పట్ల ఉదాసీనత వైఖరి ప్రదర్శించడం ప్రభుత్వం యొక్క నైజంగా మారింది 70 సంవత్సరాల్లో. ఇది తప్పు. భారతదేశము సమానమైనటువంటి ఒక ప్రాతిపదికన, సమానమైనటువంటి ఒక వ్యవహారం జరగాల్సినటువంటి ఒక అవసరం ఉంది.
మైనారిటీస్ అనే పేరుతో మొట్టమొదటి ప్రభుత్వం మొదట నిర్మాణం చేయబడ్డటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పటి నుంచి ప్రారంభమైంది. రైట్ సార్, రైట్ రైట్ మాట్లాడదాం సార్. మహేష్ గారు మీరు చెప్పండి, నిజంగా సరైనట్టుగా జనాభా నియంత్రణలో పాలకులు విఫలమయ్యారా? నిజంగానే సాధ్వీర తంబర గారు కోరినట్టుగా పాపులేషన్ యాక్ట్ అనేది కూడా, కంట్రోలింగ్ యాక్ట్ అనేది కూడా రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా పాపులేషన్ యాక్ట్ రావాల్సిందే. మహేష్ గారు మాట్లాడిన విషయం ఎలాంటి తప్పలేదండి, అది కంపల్సరీగా రావాల్సిందే. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ యాక్ట్ అనేటువంటిది కేవలం హిందూలకు ఏదైతే ఇంతకుముందు కేశవజీ గారు మాట్లాడుతున్నప్పుడు అయితే 1R అనేది కేవలం హిందుత్వము హిందువుల పైన రుద్దేటువంటి ఒక కుట్ర ఈరోజు ఈ దేశంలో జరిగిన కారణంగానే హిందూ సమాజము బాధ్యతగా ఫీల్ అయ్యి నిజమే కదా పాపులేషన్ పెరిగిపోతుంది, ఈ దేశం అభివృద్ధి చెందదు, దేశంలో పేదరికం పెరుగుతుందనే ఉద్దేశంతో పిల్లల్ని ముగ్గురు నుంచి ఇద్దరు నుంచి ఒకరికి తగ్గించుకుంటూ వచ్చి హిందూ సమాజంలో హిందూ జనాభా చాలా వరకు తగ్గిపోయింది. రెండోది అదేవిధంగా ఈరోజు ముస్లిం కన్వర్షన్స్ కావచ్చు, క్రిస్టియన్ కన్వర్షన్స్ కావచ్చు, విపరీతంగా పెరిగిన కారణంగా హిందూ జనాభా తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు కేవలం ఈ రొటీన్ ప్రాసెస్ లో వాళ్ళు పిల్లడం కనట్లేదు, వాళ్ళ ఒక మిషన్ ప్రకారంగా వారి రోజు పిల్లల్ని అంటూ జనాభాను పెంచుకుంటా ఉన్నారు. వాళ్ళ అనేక మంది పెద్దలు మత గురువులు కావచ్చు లేదా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చి స్టేట్మెంట్స్ మనం పరిశీలించినట్టయితే మీరు పిల్లల్ని గనండి అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా అధికంగా సంఖ్యను పిల్లల్ని గంటూ ఈరోజు వాళ్ళు ఇంకా చెప్తారు ఈ దేశంలో సమాన హక్కులు కావాలి అని చెప్పేసి వాళ్ళు అంటారు కదా, ఈ దేశంలో పెన్షన్ కావాలంటారు, ఈ దేశంలో ఎడ్యుకేషన్ కావాలంటారు, హాస్పిటల్ కావాలంటారు, స్కీమ్స్ కావాలని చెప్పేసి అంటారు, ఎవ్రీథింగ్ ఈక్వల్ కావాలని చెప్పేసి ఈక్వల్ రైట్స్ కోసం కొట్లాడే వాళ్ళని ఒకటి అడుగుతున్నా, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు తీసుకోవాలి. ఈ దేశంలో పెరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న మీ యొక్క పాపులేషన్ మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా మేడం. అదే విధంగా ఎక్కడైతే హిందువులు మైనారిటీగా ఉన్నటువంటి ప్లేస్ లో ఏదైతుందో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, సిక్కిం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, బంగాల్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, కేరళ కావచ్చు, ఈరోజు హైదరాబాద్ లోని నడిబొడ్డు ఓల్డ్ సిటీలో కూడా హిందూ జనాభా తక్కువ ఉన్న కారణంగా ఈరోజు ఓల్డ్ సిటీకి వెళ్ళి ప్రశాంతంగా చార్మినార్ చూసి కింద భాగ్యలక్ష్మి వారు దండం పెట్టి బయటికి ఈరోజు ఎంతమంది వస్తున్నారు గుండెల మీద చేసుకొని చెప్పాలి ఈరోజు సెక్యులర్ కుహాన సెక్యులర్ హిందువులు. ఈరోజు రంజాన్ వేడుకల్లో మొత్తం నైట్ అంతా ఈరోజు ఓపెన్ చేసి దుకాణాలు ఓపెన్ చేసి పెట్టారు కదా, ఆ ఏరియాలో హిందువులు ఎవరు ఈరోజు ప్రశాంతంగా తిరిగి వస్తున్నారు? అక్కడ హిందూ మహిళలకు రక్షణ ఉందా? లవ్ జిహాద్ పేరు మీద అనేక మందిని కన్వర్షన్ చేస్తూ ఇప్పటి ముప్పటిగా పిల్లలు అంటూ ఆచరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు అనేకమైనటువంటి ప్రాంతాలలో ముస్లిం డామినేటెడ్ ప్లేస్ లలో హిందువులు అనేటోడు సేఫ్ గా ఫీల్ కావట్లేదు. రెండోది ఈరోజు సమాన రైట్స్ కోసం కొట్లాడటం లేదా సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ కోసం కూడా ఫైట్ చేస్తుంటారు, రెస్పాన్సిబిలిటీస్ కూడా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విషయం మేడం, ఈరోజు హిందూ దేశం అంటే ఏంది, హిందుత్వం అంటే ఏంది? ఇందులో శైవులు, వైష్ణవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, కొద్దిమంది ఐడల్ అయితే విగ్రహ ఆరాధన చేసేవారు, మరో కొద్ది మంది విగ్రహ ఆరాధన కాకుండా వాళ్ళు ముఖ్యమైన అలగ్ భాషాహే అలగ్ వేషాహే ఫిర్ బి అప్నా ఏక్ దేశే ఓ భారత్దేశే వివిధతమే ఏకత మన దేశం సిద్ధాంతము. మరి ఇలాంటి ఒక సెక్యులర్ భావం ఉన్నటువంటి మన పైన ఈరోజు ఒక కుహాన మేధావులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మనం తెలుసు మేడం, మొన్ననే రామనవమి ఉత్సవం జరిగింది, హనుమాన్ శోభాయాత్ర జరిగింది. దేశంలో ఎక్కడైతే డామినేట్ ముస్లిమ్స్ ఉన్నారో డామినేట్ ప్లేస్ లో వాళ్ళు ఈరోజు స్టోన్స్ అని కూడా పెళ్లి చేయడం జరిగింది. రాళ్ళు విసిరిన వాళ్ళంతా సెక్యులర్ అయినరు, రాళ్ళు విసిరినందుకు వాళ్ళు ప్రశ్నించి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని బుల్డోజర్లు పట్టకపోతే వీళ్ళంతా ఈరోజు కమ్యూనల్ అయిపోయారు. ఈ దేశంలో రాళ్ళేమో సెక్యులర్, బుల్డోజర్ ఏమో కమ్యూనల్ అయిందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. హిందుత్వం అంటే అందరూ హిందుత్వం అంటే అరే మన హిందుస్థాన్ అనేటువంటిది తల్లి లాంటిది, నువ్వు తల్లి పేరు చెప్పుకోవడానికి ఎందుకు బాధపడతావు? ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ భారత్ ఇండియాగా భారతదేశంగా పిలుస్తా ఉన్నాయి. నీ శత్రుదేశము ఆగర్వ శత్రుదేశంగా పిలువబడుతున్నటువంటి పాకిస్తాన్ అంటుంది హిందుస్థాన్ అని చెప్పేసి వాడు బయకి తెరిచి మాట్లాడతారు, నువ్వెందుకు హిందుస్థాన్ అని చెప్పేస్తాను? జాతీయ జెండాకు ఈరోజు జాతీయ 15th August కావచ్చు, 26th కావచ్చు, జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జై హింద్ అంటారు. జై హింద్ అంటే కేవలము హిందువులకు జై, ముస్లింలకు నై కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి జై కావాలని చెప్పేసి కోరేటువంటి ఒక స్వభావము భారతదేశంలో మాత్రమే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేడం. కంపల్సరీగా పాపులేషన్ యాక్ట్ రావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో
అనేక మార్పులకు శ్రీకారం పడబోతుంది. అదే విధంగా ఇంతకుముందు కేశవజీ మాట్లాడుతూ చెప్పాడు, హిందుత్వం పెరగడం అంటే కేవలం హిందూ జనాభా పెరగడం కాదు, హిందూ యొక్క ఐడియాలజీ పెరగాలి, ఈ దేశం పైన ప్రేమ పెరగాలి, ఈ సమాజం పైన ప్రేమ పెరగాలి. అదే విధంగా ఈరోజు సాధ్వి రితంబర్ గారు మాట్లాడుతూ మీరు నలుగురు కానీ ఇద్దరు సంఘానికి అండి, ఇద్దరిని మీరు పెంచుకోండి అని చెప్పిస్తున్నారు కదా, డెఫినెట్ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. ఈరోజు సమాజం కోసము అన్ని తాను విడిచి అన్ని విడిచి సమాజం కోసము తను ఒక ప్రచారంగా పనిచేస్తున్న కేశవజీ గారు తెలంగాణ నుంచి జార్ఖండ్ దాకా వెళ్ళి కేవలము ఈ సమాజం శ్రేయస్సు కోసం, ఈ దేశ శ్రేయస్సు కోసము అహర్నిశలు పనిచేస్తున్న కేశవజీ లాంటి వాళ్ళు ఎంత రావాల్సిన ఎంతో అవసరం ఉంది. మేమున్నాము సమాజం కోసం సగం టైం ఇస్తూ, కుటుంబం కోసం సగం సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఈరోజు రాబోయేటువంటి ఈ మన సమాజము, హిందూ సమాజం ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా మన సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో నేను నిజంగానే ఏకీభవిస్తా ఉన్నా. దీన్ని అనుకోవచ్చు చాలా మంది మూర్ఖులు మేధావులు అనుకోవచ్చు, అరే వీడు ఎడ్యుకేటెడ్ పిహెచ్డి చేస్తూ వీడు సమాజం హిందూ ఏది సంఖ్య పెరగాలని చెప్పేసి అంటుండ్రు, జనాభా పెరగాలనుకుంటుండ్రు, దేశం అభివృద్ధి చెంద ఆగిపోదు అంటారు. మేమేమంటాం అంటే ఈ దేశంలో హిందూ సమాజము పెరగాల్సిన అవసరము ఎందుకోసం ఉందంటే ఈ మిమ్మల్ని కాపాడడం కోసమే, ఈ దేశాన్ని కాపాడుకోవటం, భారతదేశాన్ని మరో ఆఫ్ఘనిస్తానో మరో పాకిస్తానో ఇంకోలాగా చేయాలని మేము కోరుకోవట్లేదు. భారతదేశంలో నిరంతరము అలజడి జరుగుతున్నటువంటి భారతదేశాన్ని మేము కోరుకోవట్లేదు. భారతదేశము సుభిక్షంగా సుశాంతిగా ఉండేటువంటి భారతదేశాన్ని మేము కోరుకుంటున్నాము. దునియా వాళ్ళ జా పైచానో హమే, జో తీర్ చలాకే దర్తిసే దారా నికల్నే వాళ్ళ హమే, ఔర్ జబ్ దేశ్ కో జబ్ ఈ సమాజంకు సమస్య వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచడం గొప్పతనం కూడా మాదే. పిల్లల గ్రోవి ఊదేటటువంటి మా చేతులు సుదర్శన చక్రాన్ని కూడా లేపగలుగుతాయి. సుదర్శన చక్రం లేపితే మీ పరిస్థితి ఎక్కడ ఉంటుందో మీరు ఒకసారి గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేడం. దేశంలో హిందూ జనాభా తగ్గుతోంది అంటూ హిందుత్వవాదులు, హిందుత్వ జాతీయ భావజాలం ఉన్న వ్యక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి 2011 నాటి దేశ జనాభా వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక 122 కోట్ల జనాభాలో హిందువులు 96.63 అంటే దగ్గర దగ్గర 79.8% ఉంటే, ముస్లింలు 17.22 కోట్ల మంది ఉన్నారు. మిగతా ఈ మహేష్ గారు ప్రస్తావించినట్లుగా బౌద్ధులు కానీ జైనులు కానీ వీరందరూ 2 కోట్లకి, క్రిస్టియన్స్ అండ్ సిక్స్ వీళ్ళు 2 కోట్ల వరకు మాత్రమే పరిమితమై ఉన్నారు. అది అలాగే కొనసాగుతోంది. బౌద్ధులు 84 లక్షల మంది వరకే ఉన్నారు, జైనులు ఒక 45 లక్షల వరకు మాత్రమే ఉన్నారు, ఇక మిగతా ఆల్ క్యాస్ట్ అంతా కలిపి కూడా ఒక 45 క్రోర్ వరకు మాత్రమే ఉన్నారు. కానీ 17.22 కోట్ల మంది ఉన్న ముస్లిం జనాభా మాత్రమే ఎందుకు పెరుగుతోంది? నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమేనా? అటు జాతీయవాద విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మహేష్ గారు చెప్పినట్టుగానే మిషన్, ఒక మిషన్ ద్వారా కార్యక్రమం అనుకుని చేపట్టి ముస్లిం జనాభాను పెంచే ఒక కుట్ర ఏమైనా జరుగుతోందా? నిజంగా ముస్లిం జనాభా పెరిగితే గనక యతి నరసింహనాథ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా భారత్లో చాలామంది హిందువులను ముస్లింలుగా మార్చేస్తారు, చాలామంది హిందువుల్ని చంపేస్తారు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయా అనే ఆందోళన కూడా హిందుత్వవాదుల్లో కనిపిస్తోంది. దీనిపైన మనం చర్చ కొనసాగిస్తున్నాం. ఎస్ కేశవరాజు గారు, సారీ నరసింహరావు గారు, నరసింహరావు గారు సారీ, ఎస్ ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు నరసింహరావు. నరసింహరావు గారు మీరు చెప్పండి, మామూలుగా ఎవరైనా క్రిస్టియన్ని మీరు ఏ క్యాస్ట్ అడితే క్రిస్టియన్ అని చెప్తారు, ముస్లింని అడిగితే ముస్లిం అని చెప్తారు, బట్ హిందువులను అడిగేటప్పుడు మాత్రమే పర్టికులర్గా కులం పేరు చెప్తారు, లేదా ఆ కులం పేరు తోక పెట్టుకుంటారు కాబట్టి పలానా వ్యక్తిని తెలుసుకోగలుగుతాం. ఎందుకు అంటే ఒక హిందూ సొసైటీలోనే ఒక యూనిటీ రావాల్సిన అవసరం ఉందంటారా? ఇది పర్టికులర్గా సొసైటీల నుంచి వచ్చిన ఒక ప్రశ్న మాత్రమే, దీనికి ఆన్సర్ చేయండి. సెక్యులర్ అనే పదాన్ని జోడించి మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినప్పుడు సెక్యులర్ అనే పదం లేదు. ఈ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ చొప్పించి హిందువుల్ని హిందువుల ఫీలింగ్ లేకుండా వాళ్ళని హిందువులు, మేము హిందువులం కా అసలు ఏందో, అది హిందువుకి నాకు సంబంధం లేదు అనే ఒక విధంగా మనీ తయారు చేశారు. ఇంకోటి మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక మిడతల దండు వస్తుంది, పంటలన్నీ తింటాయని ఒక మనం న్యూస్లో చాలా చూసాం. ఆ మిడతలు వచ్చిన తర్వాత అక్కడ ఎంత పంట ఉన్నా కూడా ఆ పంట మొత్తం సర్వనాశనం, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకడ ఆ మిడతల పని ఏంటంటే ఆ పంటను ధ్వంసం చేయడం, ఆ పిల్లలు పుట్టించుకోవడం అట్లే. ఇప్పుడు భారతదేశానికి ఈ ముస్లిం మిడతల దండు అనేది మనం చూస్తున్నాం. ఈ 13వ శతాబ్దం తర్వాత భారతదేశం మీద జరిగిన దండయాత్రలు కానీ, ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడడం, ఇరాన్ ఇరాక్ ఏర్పడడం, ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడడం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లా మిడతల దండు లెక్క వస్తూ అక్కడ ఉన్న సంపదలను దోసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తూ జనాభా సమతుల్యాన్ని మారుస్తూ మనకు ఒక సవాల్, హిందుత్వానికి ఒక సవాల్ విసురుతున్నారు.
కానీ లోపం ఎక్కడుందంటే వాళ్ళు చేసే వాళ్ళు పని చేస్తున్నారు కానీ హిందుత్వ భావన లేకపోవడం వల్ల మనం ఎవరం అంత నేను ఒక్కనే కదా అనే ఫీలింగ్ హిందువులలో ఉంది నేను ఒక్కనే ఏం చేయగలతా నేనేం చేయగలతా అని హిందువులు సగటు హిందూ ఏం ఆలోచిస్తున్నాడు నా పిల్లల కెరీర్ బాగుంటుంది చాలు మా పక్కోడు బిల్డింగ్ కట్టిండు నేను రెండు బిల్డింగ్ కట్టాలి సమాజం ఏమైతే నాకెందుకు మన పార్టీ వాడే వాడు హామీలు ఏమిస్తే నాకెందుకు వాడు దట్టి కట్టుకుంటే నాకెందుకు చర్చికి పోతే నాకెందుకు మసీదు పోతే నాకెందుకు నేను మాత్రం వాడినే ఇస్తా నా కులపోడు అనే ఫీలింగ్ తోటి ఈ రాజకీయ అంశం కూడా అయిపోయింది ఇది ఎందుకంటే హిందూ అనేవాడు ఎవరికి ఓటేస్తుండో అని అర్థం కాకుండా పోతుంది వాడు వెనక ఉన్న శక్తులు ఏందో అర్థం కాకుండా పోతుంది కాబట్టి హిందూ అనేవాడికి ముందు నేను హిందూని నా దేశం ఇట్లా పరిస్థితి అనేది అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది సామాజిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని జనంలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత మందే ముందు హిందూగా ఫీల్డింగ్ తీసుకురానని రోజు ఎంత జనాభా ఉన్నా కూడా వారికి అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం కాబట్టి హిందూ ఫీలింగ్ తీసుకురావాలి హిందూ జరుగుతున్న అన్యాయాన్ని హిందూ ఈ సరిహద్దుల మార్పులు ఈ జనాభా మార్పులు ఇవన్నింటిని మనకి అర్థమయ్యేటట్టు చేయగలిగితే మనం ఒక అడుగు ముందుకేసినట్టే ఈ విషయంలో మనము హంపాంచ్ అమారా పచ్చీస్ అని వాళ్ళ శ్లోగంతో వస్తున్నాము వండర్ నన్ అసలు పెళ్లి కాకుండా ఉంటారు మన చాలా మంది చాలా కులాలలో అమ్మాయిలు దొరకట్లేదు ఆ అమ్మాయిలు ఎక్కడికి పోతారు అని మీ మధ్య మా ఫ్రెండ్స్ ఒక డిస్కస్ చేసాం అసలు ఏమవుతారు అంటే భాగ్యనగర్లనే నెలకి 300 నుంచి 500 మంది అమ్మాయిలు ట్రాప్ అవుతున్నారు లవ్ జిహాద్ పేరుతో వాళ్ళు ముస్లింలు ఒక పథకం ప్రకారం వాళ్ళ జనాభా పెంచుకుంటున్నారు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు లవ్ పేరుతో చాలా మంది అమ్మాయిలు వాళ్ళకేం తెలియక ఏదో ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు ఎందుకంటే తల్లిదండ్రులు టీవీలలో చూస్తున్నారు సీరియల్ చూస్తున్నారు అమ్మాయి ఎడిపోతుందో చూడట్లేదు మనకు చెప్పే పాఠాలు ఏంటో తెలియదు కాబట్టి అసలు ఏం జరుగుతుంది కూడా అయోమయం ఉంది చివరికి ఏదో ఎవడో చెప్తే గానీ అర్థమవుతుంది పరిస్థితి కాబట్టి మనం ఏమవుతుంది మన కుటుంబం ఏమవుతుంది మన సంస్థ ఇట్లా మనం హిందూ కనుక ఆలోచించినప్పుడు కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటూ మన యొక్క ఆలోచనని ముందు తీసుకుపోవాలి అంటే సార్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు కూడా మనం ఇప్పుడు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉందంటారా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలంటారా అసలు పక్క ఇంట్లో ఏం జరుగుతుంది కూడా అర్థం కావట్లేదు మన ఇంట్లో ఏం జరుగుతుంది కూడా మన కుటుంబానికి అర్థం కావట్లేదు కాబట్టి చాలా మంది పిల్లల కోసం మేము సంపాదిస్తున్నారు కానీ ఆ పిల్లలు ఎటుపోతున్నారు వాళ్ళు ఏమవుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి హిందూ సమాజంలో ఉంది కాబట్టి ముందు మన కుటుంబం హిందూతో భావన ఏంటిది హిందూ అంటే ఎవరు మన భారతదేశం ఏంటిది మన యొక్క విషయాలు సగటు కుటుంబంలో తెలియదు చాలా మందికి తెలియదు కాబట్టి ముందు మన కుటుంబం ఏంటిది మనం ఎవరము మనం ఎవరు వారసులము రాముని వారసులము కృష్ణుని వారసులం మనం మహాభారతంలో చూస్తామండి కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ యాదవులు చాలా అమాయకులు పాపం నేనున్న రోజులు అయితే రక్షించగలుగుతా నేను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి వీళ్ళందరి కోసం ఒక ద్వారకా కడతాడు చుట్టూ సముద్రం పెట్టేసి నగరాన్ని నిర్మించారు తర్వాత ఏమవుతుంది అది మునిగిపోతుంది ఇది మునిగిపోతుంది భారతదేశంలో భారతీయుల పరిస్థితులు అదే ఉంది ఇప్పుడు భారత హిందువులకి ప్రపంచంలో ఏ దేశం హిందూ దేశం కాదు మన దేశంతో సహా ఇది కూడా సెక్యులర్ దేశమే ఇక్కడ తంతే బంగాళాఖాతంలో పడడం తప్ప మనకు వేరే గత్యంతరం లేని పరిస్థితి ఈ పరిస్థితి సగటు మానవుడు సగటు హిందువు అర్థం చేసుకోగలగాలి ఆ ప్రయత్నం చేయకపోతే మనం మన యొక్క ఏది మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న రోజులు రాబోతున్నాయి అంటారు ఓకే కేశవరాజ్ గారు కేశవరాజ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు సాధ్వి గారు ఇంకొక డిమాండ్ కూడా చేశారు భారత్లో కూడా ఉమ్మడి పౌరస్మృతి రావాలి అని చెప్పేసి కానీ సర్వమత సమ్మిళితమైన భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి సాధ్యమే అంటారా ప్రభుత్వాలు ఆ దిశగా అసలు నిర్ణయించగలవంటారా అసలు మన రాజ్యాంగం యొక్క మూల భూమికనే అందరికి సమానమైన హక్కులు ఉండాలండి దాంతో పాటు సమానమైనటువంటి బాధ్యతలు కూడా ఉండాలని రాజ్యాంగపరమైనటువంటి ఒక ఈ మౌలికమైన సూత్రాన్ని విస్మరించి కొన్ని వర్గాలను మనం నెత్తికెక్కించుకున్న కారణంగా ఆశ్చర్యం ఏంటంటే అదే సరైనటువంటిది అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న కారణంగా మన యొక్క దేశంలో చేసే చట్టాల్ని పాటించే వాళ్ళు ఎవరు సహజంగా పాటించేటువంటి వాళ్ళు నా కోసం నా దేశం కోసం ఒక చట్టం చేయబడింది అని గుడ్డిగా ఆ చట్టాన్ని నమ్మేటువంటి వాడు హిందువు అంటే హిందూ అంటే ఈ దేశం వాడు అని వాడు అర్థం ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే
చేసిన చట్టాలన్నీ మాకు సంబంధించినవి కావని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ రకంగా వాళ్లకు మైండ్ బ్రెయిన్ వాష్ చేయబడింది. వాళ్లకు బోధించబడేటువంటి ఒక ఉపన్యాసాలు కానీ వాళ్ళ యొక్క విద్య కానీ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక విద్యా విధానం వాళ్ళ యొక్క మసీదులలో మిగతా ప్రార్థనా స్థలాల్లో ఉంటుంటుంది. కనుక వాళ్లకు మన భారతీయ పరమైనటువంటి ఒక ఆలోచన కానీ ఇవన్నీ దూరంగా ఉండి ఉన్న కారణంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. అసలు మన భారతదేశంలోని ఈ దేశ బిడ్డలైనటువంటి ఈ దేశపు వారసులైనటువంటి వాళ్ళ యొక్క మనసుల్లో కూడా ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రభావం కలిగి ఓకే సార్ వినిపిస్తోందా కేశవరాజు గారు? ఎస్ మొత్తానికి మహేష్ గారు మీరు చెప్పండి. సాధ్వి రితంబ్ర గారు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. మొత్తం నలుగురిని కానండి, ఇద్దరిని మీకోసం ఉంచుకోండి, ఇద్దరిని దేశం కోసం ఇచ్చేయండి అని చెప్పేసి అడిగారు ఆవిడ. అంటే ఒక హిందూ సైనికులను తయారు చేయడం కోసం ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే హిందూ జనాభాను పెంచడానికి ఇలాగే ఒక నలుగురిని కానండి, ఇద్దరు వద్దు నలుగురు ముద్దు అంటూ ఆవిడ ఇచ్చిన స్లోగన్ కూడా దీనిపైన ఏం చెప్తారు? హిందుత్వం అంటేనే శౌర్యము, పౌరుషము, ప్రతాపము ఉన్నటువంటి సమాజం ఈరోజు చాలా వరకు కూడా చావచచ్చిపోయినటువంటి సమాజంగా తయారైపోయిన దాన్ని చాలా బాధగా దీన్ని మనం స్వీకరించాలి మేడం. ఒకప్పుడు హిందూ పైన, హిందుస్థాన్ పైన కన్నెత్తి చూడాలంటే చాలా భయపడే ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే హిందూ దేశం ఎప్పుడు కూడా ఇతరుల పైన దాడి చేసిన చరిత్ర లేదు. మనం 5000 సంవత్సరాల క్రితం చూస్తే కూడా, కానీ ఎవడైనా హిందూ దేశం వైపు చూసిందంటే వాడిని చూడడానికి దేక్నే లైక్ నై చూడాహమ్నే, అలాంటి ఒక శౌర్యమైనటువంటి ఒక దేశం మనం. గౌతమ్ బుద్ధ మనమే, రాణా ప్రతాప్ మనమే మేడం, శివాజీ గొప్పతనం. ఇలాంటి ఒక సమాజంలో ఈరోజు చావచచ్చిపోయినటువంటి సమాజంగా, నిశ్శబ్ద నిస్తబ్ధ హిందూ సమాజంగా ఉన్నటువంటి సమయంలో రితంబర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆలోచించాల్సినటువంటి వ్యాఖ్యలు మేడం. సాధ్వి రితంబర్ గారు మాట్లాడుతూ ఇద్దరిని నలుగురిని కానీ ఇద్దరు సమాజం కోసం ఇవ్వాలని చెప్పేసి అన్నది, ఇద్దరు తన కుటుంబం కోసము కుటుంబ బాధ్యతను చూస్తారని చెప్పేసి అన్నది. దీంట్లో ఎలాంటి తప్పు లేదు మేడం. మీరు ఆర్ఎస్ఎస్ స్కీమ్ అని చెప్పేసి అన్నది, ఆర్ఎస్ఎస్ కీయడం అంటే పిల్లల్ని దేశం కోసం కంప్లీట్ గా సమాజం కోసం పనిచేసే వాళ్ళుగా, ఈ దేశం కోసం మరో ఆర్మీ సైనికుడు లాగా పనిచేసే విధంగా పెంపొందించడం కోసము నిరంతరము సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా, నేషన్ ఫస్ట్ అనే ఫిలాసఫీ కోసం బతికే విధంగా తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ఒక మహత్తర కార్యక్రమం. ఆర్ఎస్ఎస్ కేవలము హిందువుల కోసమే కాదు, ఈ దేశం ముస్లింల కోసం కూడా పనిచేస్తా ఉంది. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే సమాజం కోసం పనిచేసిన ఒక సంస్థ, మీ సమాజం కోసం ఏంటి అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. దీన్ని చాలా మంది ఏమంటారంటే శాఫ్రనైజేషన్ చేస్తా ఉన్నారు, లేకపోతే హిందూ మతోన్మాదం పెంచడం కోసం ఆమె చేస్తున్నటువంటి వాక్యాలు చాలా ఆందోళనకరం అని చెప్పేసారు. అరే దేశం కోసం సమాజం కోసం పనిచేసిన ఈ కనుమ అని చెప్పేసి అన్నది. ఇద్దరు నీ సమా కేవలం నీ కుటుంబ బాధ్యతల కోసం వివరించినటువంటి సమయంలో ఇంకో ఇద్దరు దేశం కోసం పనిచేస్తారు అని చెప్పేసి ఆమె అన్నది. అత్యంత సమయాన్నిచ్చి దేశం కోసం పనిచేస్తారని చెప్పి సాధ్వి గారు చెప్పింది. దాని తప్పే ఉంది మేడం. మేము మనం చర్చించాల్సిన ఈరోజు రాజ్ న్యూస్ చేసిన ఒక దమ్మున్నటువంటి ధైర్యం ఏంటంటే హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి విషయాలను ఈరోజు ప్రతిఘటించి, ఈరోజు సమాజంలో ఈ జరుగుతున్నది, హిందూ సమాజంలో ఈ సమస్య జరుగుతున్నది, హిందూ సమాజం పైన రాళ్ళు రువుతా ఉన్నారు, మళ్ళీ వచ్చి మేమే విక్టిమ్స్ అని చెప్పేసి వేరే మతస్థులు వచ్చేసి కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక దమ్మున్న ఛానల్ ఈరోజు చర్చ పెట్టింది. మరి ఇదే ఛానల్లు దానికి హిందువుల ఎడిటర్స్ ఉంటారు, ఎందుకు వాళ్ళు చర్చ పెట్టట్లేదు? ఎందుకంటే వాళ్ళకు ముస్లిం అదే కదా, ముస్లిం అపీస్మెంట్ పాలసీస్ ఈ దేశంలో చేసుకోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీస్ ఈ మధ్య కాలంలో తప్ప మిగతా అనేక మంది పొలిటికల్ పార్టీస్ అని కూడా మైనార్టీ సంతుష్టికరణ పేరు మీద ఈ దేశాన్ని నాశనం పట్టించారు. క్రిస్మస్ వస్తే వేడుకలు చేస్తారు, ఘనంగా గవర్నమెంట్ అధికారులు పోయి చేస్తూ ఉంటారు. రంజాన్ వస్తే ఇఫ్తార్ విందులు ఇస్తారు, ఘనంగా అధికారికంగా కేటాయిస్తూ ఉంటారు, బడ్జెట్ కేటాయించి సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు హిందూ పండుగలు పుష్కరాలు వచ్చినాయి, పుష్కరాల సెలబ్రేషన్కి ఒక రూపాయి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. సిగ్గులేదా ప్రభుత్వానికి? హిందూ సమాజానికి కూడా సిగ్గులేదా? అడగడం ఎందుకు అడగట్లేదు అని చెప్పేసి అనేక మంది నేను హిందువులు అని చెప్తాను. పేరుకే హిందూ, లోపల మొత్తం కూడా ఏదైతే మనం హిందుత్వ భావజాలం అని కాదండి, ఎందుకంటే గతంలో మేము ఇదే అంశంపై చర్చ కొనసాగించాం. సో ముస్లింల నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మేము భారత్లో ఉన్న ముస్లింలమే, మేము భారతీయులమే, మేము దేశం కోసం బాధ్యతగా ఆలోచిస్తున్నాం అన్నారు. ముస్లింలందరూ ప్రమాదకారులు కాదు అనేది కూడా వారి వ్యాఖ్య. అలాంటి వారికి సాధ్వి లాంటి, లేకపోతే గతంలో చేసిన యతి నరసింహానంద్ గారి వ్యాఖ్యలు కానీ ఇవి కాస్త కలవరపరిచేవిగా ఉంటాయి కదా. భారత్లో ఉండటానికి మేము అభద్రత ఫీల్ అవుతున్నామని చెప్పేవారికి ఏం చెప్తారు?
వాళ్ళు భారత్ లో తప్ప ఇంకెక్కడ సేఫ్టీగా లేరు మేడం, సేఫ్ గా లేరు. ఇంకోటి వాళ్ళు ఏదైతే మేము భారతీయులం కాదా, మాకు భారత్ లో బతికే హక్కు లేదా అని చెప్పారు కదా, అరే భారత్ లో చేసిన చట్టాల పైన మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతున్నా మేడం. మేము ఇంతకుముందు మాట్లాడుతుంది అదే చెప్పిన, నీకు భారత్ లో వచ్చే ప్రతి స్కీమ్ కావాలి, ప్రతి రూపాయి కావాలి, ప్రతి బెనిఫిట్ కావాలి, కానీ ఈక్వల్ రైట్స్ కావాలి, కానీ నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఎందుకు బాగుపరచుకో అని చెప్తా. ఈరోజు వన్ ఆర్ నన్ అని చెప్పేసి ఈరోజు అనేక మంది మాట్లాడుతున్నారు కదా, హిందూ సమాజంలో మాత్రమే పాల్గొంటారు తప్ప మిగతా ఎవరు మాట్లాడారు? అంతకుముందు ముగ్గురు వద్దు ఇద్దరే ముద్దు అని చెప్పేసి అంటే ఇద్దరితో ఆగిపోయారు కదా హిందూ సమాజంలో అనేక మంది కుటుంబాలు, మనం చూస్తారేమో. కానీ ఇక్కడ ముస్లిం కుటుంబాల్లో ఆగిపోయింది. ఇంకోటి హిందూ సమాజంలో కన్వర్షన్స్ మీరు చూడండి, హిందువులు పోయి ఇంకొకరిని హిందుత్వంలో తీసుకురాలే, హిందువులు ఉన్న వాళ్ళు పోయి ఈరోజు ముస్లింలకు మారుతున్నారు, హిందూ సమాజం నుంచి పోయి లవ్ ముస్లింలుగా మారుతున్నారు, తర్వాత కొద్ది మంది పోయి ఈరోజు క్రిస్టియన్స్ గా మారుతా ఉన్నారు, కన్వర్షన్ జరుగుతున్నాయి. కాబట్టి హిందూ సమాజం ప్రమాదంలో ఏర్పడింది కాబట్టి ఈరోజు సాధ్వి చేసినటువంటి మాటలు అలాంటి మాటలు అని చెప్పేసి అంటుంది తప్ప, హిందూ సమాజము ఎప్పుడు కూడా ముస్లిం పైన దాడి చేయలే, హిందూ సమాజం ఎప్పుడు పోయి రాళ్ళు వేయలే, ఇప్పుడు ముస్లింల ఇండ్లు దాడి చేయలే, ఇంకొకరి ఇండ్ల పైన మంటలు పెట్టలే. హిందూ సమాజము అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి గోరే మతం ఏ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే హిందుత్వం, హిందుత్వం ఇస్ మతం కాదు, హిందుత్వం జీవన విధానము, జీవనంలోనే సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి తెలియజేస్తున్నాం మేడం. రైట్, కేశవరాజు గారు వినిపిస్తోందండి ఇప్పుడు? వినిపిస్తున్నది సార్, చెప్పండి. ఈ రకంగా సాధ్వీరు తంబర గారు కావచ్చు, మిగతా ధార్మిక పరమైనటువంటి సమాజం గురించి ఆలోచించేటువంటి ఒక వ్యక్తులు ఈ రకంగా అరడంలో తప్పేం లేదు. హిందువుల యొక్క జనాభా కావలసినంత సంఖ్యలో ఉండాలి. మీకు మనం గతంలో కూడా చూస్తే సుభాష్ చంద్రబోస్ గారు తన యొక్క కుటుంబంలో అమ్మకు ఆయన 8వ కొడుకట, 11వ సంతానం అట. అట్లాగే అంబేద్కర్ గారు 8వ కొడుకట. మరి ఈ రకంగా ఒకవేళ వాళ్ళు కూడా ఈ రకంగానే ఆలోచించుంటే మనకు ఒక అంబేద్కర్ దొరికేవాడు కాదు, ఒక సుభాష్ బాబు పుట్టేవాడు కాదు. ఈ రకంగా సమాజానికి ఎంత అవసరమో ఆ రకమైనటువంటి ఒక సంఖ్య అవసరం. ప్రభుత్వం చెప్తున్నట్టు ఒక్కరే అవసరం, ఇద్దరే అవసరం. చైనా ఇవాళ వాళ్ళ యొక్క చట్టాన్ని సవరించుకుంది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తున్నది. కొన్ని దేశాల ప్రజలే లేరు, కొన్ని దేశాల్లో పిల్లలు కనేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులే లేరు. జపాన్ లాంటి దేశంలో వాళ్ళ వృద్ధులే ఎక్కువ ఉన్నారు. అంటే మన దేశంలో విశాలమైనటువంటి ఒక భారతదేశము, విశాలమైనటువంటి ఒక వనరులున్నటువంటి ఒక దేశం ఇది. ఇక్కడ మన సంఖ్యను తగ్గించడం కోసం జరుగుతున్నటువంటి ఒక కుట్రను ప్రభుత్వం ఇవాళ అమలుపరుస్తున్నది. ప్రభుత్వం చేసేటువంటి ఒక చట్టాన్ని సాదా సీదా సాధారణమైనటువంటి ఒక హిందూ అమలుపరుస్తున్నాడు. కానీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసము విదేశాలకు సంబంధించినటువంటి ఎత్తుగడలను మన దేశంలో అమలుపరచడం కోసం వచ్చేటువంటి ఏదైతే శక్తులు ఉన్నాయో, ఏవైతే సంస్థలు ఉన్నాయో, అవి మన దేశాన్ని విడగొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకోవడం ద్వారా సఫలీకృతం చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి. అవి అర్థం కావట్లే మన వాళ్ళకి. ప్రచార యంత్రాంగాలు కూడా అభద్రతకు లోనవుతున్నటువంటి ఒక మైనారిటీలను మాట్లాడతారు. మీరు గత 15 రోజుల నుంచి చూడండి, దేశంలో శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే రాళ్ళు ఎక్కడ పడ్డాయి? ఇదే సమయంలో రంజాన్ యొక్క ఉపవాస దీక్షలు, సామూహికమైన ప్రార్థనలు, రోడ్లపైన నమాజులు జరుగుతున్నాయి, రౌతులు ఎక్కడ పడ్డాయి? రాళ్ళు ఎక్కడ పడ్డాయి? ఎవరు రాళ్ళు విసురుతున్నారు? ఒకవేళ హిందూ ఈ దేశంలో పుట్టినటువంటి ఒక హిందూ అసహిష్ణుతవాది అయితే ఈ దేశంలో రోడ్లపైన నమాజులు జరగనే జరగవు. ఈ దేశంలో భారత సమాజానికి విరుద్ధంగా మాట్లాడేవాడి యొక్క పనులు ఉండనే ఉండవు. ఈ రకంగా మన దేశానికి, మన ధర్మానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి వాడి యొక్క కుత్తుకలు ఇక్కడ తెగనరికేటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ మనకు చట్టాన్ని గౌరవిస్తాం మనం, ఇక్కడ మన ధర్మాన్ని గౌరవిస్తాం, మానవత్వాన్ని ప్రేమిస్తాం, ప్రవహించే నీళ్లను గంగామాత అంటూ, వీచేటువంటి గాలిని వాయుదేవుడు అంటూ, ఎగిసిపడే అగ్నిని అగ్నిదేవుడు అంటూ, భూమిని భూమాత అంటూ, ఆవును గోమాత అంటూ,
సర్వ జీవరాశుల్లో భౌతికమైనటువంటి తీరమైనటువంటి అన్నిటిలో రైట్ సార్ భగవంతుని దర్శించినటువంటి ఒక భారత సమాజం, భారత ప్రజలు, హిందూ సమాజం, హిందూ ధర్మం అందరిని సమానంగా చూసేటువంటిది, అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని కోరుకునేటువంటిది. ఇటువంటి కేవలం హిందూ జాతి మాత్రమే, అటువంటి హిందూ జాతి ఇవాళ ప్రపంచానికి అవసరం. ప్రపంచంలో హిందూ జాతి తప్ప ఇతరుల యొక్క సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకునేటువంటి మతం ఏదీ లేదు. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక మతాలన్నీ కూడా భారతోద్భవ విచారధారలు అంటారు వాటిని. భారతదేశంలో పుట్టినటువంటి ఒక విచారధారలు అంటే ఆలోచన పద్ధతులు, వైష్ణవం కానీ, శైవం కానీ, క్షత్రియం కానీ, ఇవన్నీ కూడా సమాజాన్ని సుఖంగా సంతోషంగా ఉంచేటువంటివి. ఈ రకంగా మనకు మన ధర్మాన్ని పాటించేటువంటి సంఖ్య తగ్గిపోతే ఇవన్నీ ఏమీ కూడా మాట్లాడే అవకాశం ఉండదు. అవి మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో. థ్యాంక్ యూ కేశవరాజు గారు, నరసింహారావు గారు, మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో మొత్తానికి హిందూ ముస్లిం బాయి బాయి అన్న నినాదం నుంచి ప్రస్తుతం కీలక నేతలు అటు ముస్లిం సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇటు భారత్ హిందూ మతానికి సంబంధించిన కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో హిందూ ముస్లింల మధ్య ఏవైనా ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందా అనే ఆందోళన కూడా కనిపిస్తోంది. మరోవైపు భవిష్యత్తులో భారత్ నిజంగానే ముస్లిం దేశంగా మారబోతోందా? ఎందుకంటే ఇప్పటికే జనాభా ప్రాతిపదికను చూసుకున్నా కూడా ముస్లిం జనాభా పెరుగుతున్న నేపథ్యంలో, అటు అమెరికాకు చెందిన సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నిజంగానే హిందువులందరూ కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉందా? ఇలాంటి మాటల లేకపోతే భారత్లో సర్వమత సమ్మిళితమై భారత్ ఒక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇలాంటి అంశాలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. ఇది ఇప్పటి వరకు అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.